విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన మంత్రి కేటీఆర్ కు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. కమిటీ కన్వీనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్ద మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేటీఆర్ రాసిన లేఖ తమలో కొండంత ధైర్యాన్ని నింపిందని, మొదటి నుంచి తమకు మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఉక్కు పరిరక్షణ సమితి నేతలు. మన క్యాపిటల్ అమౌంట్ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రిలీజ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేయడం నిజంగా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ జాతికి అంకితం చేయబడ్డ సంస్థలు ప్రైవేటీకరణ చేసేటువంటి హక్కు ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మంత్రి గారు, కేటీఆర్ గారికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మరియు ఉద్యోగుల తరఫున నిర్వాచకుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో మా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వేసిన టెంట్కి సంఘీభావంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఈరోజు బహిరంగంగా కేంద్రానికి లేఖ రాయడం మా యొక్క ఉద్యమానికి ఊపిరి పోసి మాకు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నదని ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. అలాగే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడానికి ఆయనలాగే స్ఫూర్తిగా ముందు ఉద్యమంలో ముందుండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు మన స్టీల్ ప్లాంట్ మీద ప్రెస్ మీట్ పెట్టి స్టీల్ ప్లాంట్ నమ్మితే జాతీయ ఉద్యమం చేస్తానని ఆయన ప్రకటించారు. ముందుగా ఆయన్ని స్వాగతిస్తాము. ఆయన మాటలకు కానీ ఆయనకు కానీ ఆయన్ని ఎంత ధైర్యంగా ఈ మోడీ గవర్నమెంట్ ఎగనిస్ట్గా అమ్మితే కుదరదు అని ఆయన చెప్పడం, బీఆర్ఎస్గా మా దగ్గరికి కలుస్తామని చెప్పారు, వారు వచ్చే వారంలో మా టెంట్కి వచ్చి మమ్మల్ని కలుస్తానని చెప్పారు పోరాట కమిటీ అందరినీ కూడా. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా కేటీఆర్కి కానీ కేసీఆర్కి కూడా మా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీ సపోర్ట్